ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ యొక్క టాపిక్ ఏమనగా, మీరు కొత్త కలర్ వాటర్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేయాలో మీ మొబైల్లోనే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు కానీ రావాలంటే నా యొక్క యూట్యూబ్ మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ని మీరు యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎటువంటి డౌట్లను కామెంట్ చేయండి. ఇప్పుడు కలర్ వాటర్ కార్డుని ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి అంటే మీరు యొక్క కలర్ వాటర్ కార్డులో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే కలర్ వాటర్ కార్డుని డౌన్లోడ్ చేయాలి. సో ఫస్ట్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో చూద్దాము. సో మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ సెర్చ్ బాక్స్లోకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ నేను చెప్పినట్టుగా waterportal.com అని మీరు వెబ్సైట్ క్లిక్ చేసినా వస్తుంది, లేదా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసినా వస్తుంది. సో మీకు ఈ విధంగా డాష్బోర్డ్ ఓపెన్ అయిన వెంటనే మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మీకు ఆల్రెడీ లాగిన్ ఒకవేళ అకౌంట్ కానీ ఉన్నట్లయితే మీ యొక్క ఫోన్ నెంబర్ అన్న పాస్వర్డే ఇవ్వచ్చు, అన్న లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ అయిన అకౌంట్ మీదే క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇటువంటి ఒక పేజ్ వస్తుంది. ఇందులో ఫస్ట్ మీకు అక్కడ మెయిల్ ఉంటే మెయిల్, లేదా మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్తో మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే సో ఫ్రెండ్స్, ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీని ఇక్కడున్న బాక్సెస్లో ఎంటర్ చేసేసి వెంటనే సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అలా క్రియేట్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో అలా చేసిన వెంటనే మీ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే మీరు పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన ఏదైనా ఒక పాస్వర్డ్ని కూడా ఎంటర్ చేసి, పైన ఎంటర్ చేసిన పాస్వర్డ్ని కింద కూడా ఎంటర్ చేసి, సో ఇక్కడ ఉన్న వెరిఫికేషన్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే సో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి, మీ పేరు ఇవ్వాలి, అలానే సర్నేమ్ అంటే ఇంటి పేరు ఇవ్వాలి, అలానే ఇక్కడ యూటీ అంటే స్టేట్ అంటే మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అలానే మీరు మేలా ఫీమేలా కూడా ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. అలా ఎప్పుడైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారో మీకు ఈ యొక్క కొత్త ఓటర్ కార్డుకి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయినట్టు. సో మీరు ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవాలంటే వచ్చే నెలలో మీరు ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోమని నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో ఓటర్ కార్డు కోసం, వాళ్ళు వచ్చే నెలలో ఈ యొక్క ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే నా యొక్క యూట్యూబ్ మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయని డౌట్లను కామెంట్ చేయండి. నేను టెక్నికల్కి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను, అలానే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్, వాటికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు తెలియజేస్తాను. సో ఓకే, థ్యాంక్ యూ.